పోటీ చేసింది. దాని తర్వాత 2019 ఎన్నికల్లో కూడా జనసేన, సిపిఐ, సిపిఎం, ఏదైతే బిఎస్పి, నాలుగు పార్టీలు కలిపి తెలుగుదేశం పార్టీ ఇండైరెక్ట్ పొత్తు, అంటే తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే దగ్గర వాళ్ళు ప్రచారానికి రారు. నారా లోకేష్ వేరే వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ప్రచారం చేసేదానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అక్కడ డమ్మి క్యాండిడేట్ గా బిఎస్పీను ఇంకొకరిలో పెట్టి ఏ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశారో చూశారు మీరు. అంటే జనసేన బయటకు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన తెలుగుదేశం పార్టీ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడు చంద్రబాబు నాయుడుతోనే నడుస్తాడు, అది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ అనే అంశం ప్రజల్లోకి ఎప్పుడూ ఉంది. సో వాళ్ళు పోటీ చేసేదాన్ని ప్రజల్లో ఇద్దరు కలిసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా ఇద్దరు ఒకటే అన్న భావన ప్రజల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని పెద్దగా ఏం తీసుకోరు. మీరు అన్నట్టుగా సామాజిక వర్గాన్ని చూసేసి ఓట్లేస్తే వాళ్ళ గెలిపించేటట్టు ఉంటే ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యేవాడు, ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు, అంతే కదా, ఎమ్మెల్యేనే కాలేదనంటే. ఇదే పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నటువంటి ఏదైతే భీమవరం కావచ్చు, అత్యధికంగా ఉన్నటువంటి గాజువాకలో కావచ్చు, ఆ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ఏమైంది, పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. ఇదే చిరంజీవి గారు మరొక పాలకొల్లులో పోటీ చేస్తే ఏమయ్యారు, ఓడిపోయారు. అంటే ఇక్కడ సామాజిక వర్గాలను చూసి సామాజిక వర్గం మొత్తం అభ్యర్థికి ఓటు వేస్తాడు అని అనుకుంటే అది ఎప్పుడు కూడా రాజకీయాల్లో జరగదు. ఈ రోజు రెడ్లు మొత్తం ఓట్లేస్తే వైఎస్ఆర్సిపి అధికారంలో రాదు, కమ్మ వాళ్ళు మొత్తం ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని సామాజిక వర్గాలు అండదండలుగా ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు అన్ని వర్గాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఒట్టి రెట్లేస్తే అధికారంలోకి రాం కదా, ఇంకొకరు ఇంకొక ఒక కమ్యూనిటీ రెండు కమ్యూనిటీలు వేస్తే రాం కదా, అది రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. చర్చ కూడా జరుగుతోంది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి. నిమ్మగడ్డ గారి హయాంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక స్పష్టత రాలేకపోతున్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఆయన ప్రస్తుతం లీవ్ కూడా పెట్టారని తెలుస్తోంది, 31వ తేదీతో ఆయన పదవి విరమణ చేయాల్సిన సమయం కూడా ఆసన్నమవుతుంది. 31లోపు మార్చి నెలాఖరులోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అలాగే ఒకవేళ జరగకపోతే లేట్ చేస్తే, ఇప్పటికే అభ్యర్థులు ప్రధానంగా ఏకగ్రీవాలు అయిన వాళ్ళు ఎక్కువ మీ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎదురు చూస్తున్న పరిస్థితి. నిజంగా 7 ఏడాది క్రితం అంటే మార్చి 15, 2020 సంవత్సరం దాటిపోయిందని చెప్ప సంవత్సరం జరుగుంటే వాటికి వాళ్ళకి ఒక ఏడాది పదవి కాలం కూడా పూర్తయి ఉండేది. ఏడాది పదవి కాలం ఉండేది, అసలు ఏడాది నుంచి ఈ గొడవ కూడా ఉండేది కాదు. ఏడాది నుంచి నిమ్మగడ్డ ఎన్నికలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి రాజకీయాలు ఇవన్నీ 7 ఏడాది నుంచి విరక్తి కలిగిపోయినాయి ప్రజలకు కూడా. ఎందుకంటే మార్చి 15, 2020 హఠాత్తుగా వాయిదా వేశారు. దాని తర్వాత మార్చి 18 సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది అక్కడి నుంచి బిగించేయబడింది. అలా బిగించాల్సినప్పుడు మార్చి 18లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మళ్ళీ మున్సిపాలిటీ ఏదైతే ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నుంచి ప్రక్రియ బిగిన కావాలి. కానీ అలా చేయలేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. చేయకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు పంచాయతీలకి. దాని తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి న్యాయస్థానాల వ్యవహారాలు నడుస్తాను, న్యాయస్థానాలు కుదరదు అన్నప్పుడు మళ్ళీ ఇదే నోటిఫికేషన్ ని రన్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే ఏంటంటే ఇక్కడ ఎంపీడీసీ, జెడ్పీటీసీలకు కూడా నిజంగా కానీ ఎన్నికలు ఆ రోజు జరిగి ఉండుంటే, ఆ రోజు జనతా కర్ఫ్యూ కూడా 22వ తారీఖు మార్చి 22 నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి జనతా కర్ఫ్యూ, కానీ 21 ఎన్నికలు జరగాలి మార్చి 21, 2020. కానీ అది జరిగి ఉంటే ఈ రోజు ఇంత డిస్కషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఏదైతే కొంతమంది న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఏదో అడ్డుపడి మళ్ళీ మొదటి నుంచి ప్రక్రియ చేయాలి, ఈ ఏకగ్రీవాలైన మొత్తాన్ని తీసేసి మళ్ళీ ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని ఏదైతే వెళ్తా ఉన్నారో దానికి సంబంధించిన ప్రక్రియలో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. సో హైకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అని అంటే మేము ఖచ్చితంగా కూడా పాజిటివ్ గానే వచ్చిందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. అంటే అదే నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుందా అయిన తర్వాత? సార్, అదే నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుందా, కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుందా? 100% అదే నోటిఫికేషన్ కంటిన్యూ అయ్యింది అనే అభిప్రాయం మా పార్టీలో కావచ్చు, ఈ రోజు ప్రభుత్వంలో కూడా ఉంది, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఎందుకంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కి సంబంధించి కూడా రీనామినేషన్ ప్రక్రియ ఇచ్చినప్పుడు కూడా హైకోర్టు దాన్ని వ్యతిరేకించింది. రీనామినేషన్ మళ్ళీ అవకాశం ఇవ్వద్దు, ఆల్రెడీ అయిపోయిన ప్రక్రియని మళ్ళీ మీరు మళ్ళీ తిరిగి ప్రారంభించొద్దని చెప్పింది. సో దాని ప్రకారం కూడా ఇది కూడా అదే విధంగా వచ్చిందని మేము భావిస్తా ఉన్నాం. సో ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. తొందరగా కోరుకుంటా ఉన్నాం. తొందరగా ఈ ఎన్నికల కోడ్ అనేది కంప్లీట్ అయిపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడ ఆటంకం ఉండదు కాబట్టి మేము త్వరగా కావాలని కోరుకుంటా ఉన్నాం.